హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి నా పెళ్ళి పుస్తకం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా పెళ్ళి ఫొటోస్ అండి. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, మీది ఏ ఊరు, ఇట్లా అడుగుతూ ఉన్నారు. సో ఇలా నా పెళ్ళి ఫొటోస్ చూపించి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేద్దామని చెప్పేసి, ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అమ్మ వాళ్ళు ప్లస్ ఇక్కడ మా ఆయన తరపున, అలాగే నా తరపున మా రిలేటివ్స్ అందరూ ఇందులో ఉంటారు. అలాగే నా స్వీట్ మెమరీస్ ఇవన్నీ సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో అంటే ఫొటోస్ అయితే చూపిస్తాను, ఇందులోనే మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా సమాధానం దొరకొచ్చు. సో ఫస్ట్ అయితే ఇదన్నమాట, ఇది 11 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఆల్బమ్ ఇలా ఉందండి. ఇప్పుడంటే చాలా కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్తగా వచ్చేసే ఆల్బమ్స్. సో అప్పటి ఆల్బమ్ అంటే అప్పటంటే ఎప్పుడు కాదండి, ఒక 11 ఇయర్స్ అయితే అవుతుంది మా పెళ్ళయ్యి. సో 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో 12th ఇయర్ జరుగుతుంది మా పెళ్ళయ్యి. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇది తలంబ్రాల బట్టలు, ఇవి వైట్ బట్టలు అంటారు కదా. సో అది పైన ఫోటో ఇది అనమాట. చూడండి, ఇది వచ్చేసి ఆల్బమ్ పైన ఇది అట్ట అనమాట. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది వచ్చేసి మా పెళ్ళి బట్టలు, అంటే తలంబ్రాలు పోసుకుంటాం కదా అప్పుడు వైట్ బట్టలు అయితే మార్పిస్తారనమాట మా సైడు. సో ఫస్ట్ పట్టు బట్టలు, ఆ తర్వాత మళ్ళీ ఇలా ఈ బట్టలు, అంటే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత ఈ బట్టలు మార్చుకొని రావాలి. ఇదిగోండి, సో మా వారేమో ఈ డ్రెస్ వేసుకున్నందుకు ఇప్పటికీ అసలు చూడరనమాట. నువ్వు అసలు నాకేం చెప్పలేదు, ప్లాన్ లేదు, అంటే ప్లానింగ్ అస్సలు ఏం లేదనమాట. ఆ టైంలో కంగారు పెళ్ళి అయితే చాలు అనుకున్నాము. సో పెళ్ళి అయితే అయిపోయిందిలేండి హ్యాపీగానే. సో ఇది వచ్చేసి మండపం, ఇక్కడ జరిగింది. నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది సోమశెట్టి కళ్యాణ మండపం అని చెప్పి. సో మా పెళ్ళి జరిగింది నెల్లూరులో అండి, ఎందుకంటే నేను నెల్లూరు అమ్మాయిని అనమాట కాబట్టి నెల్లూరు సోమశెట్టి కళ్యాణ మండపంలో జరిగింది మా పెళ్ళి. ఇది వచ్చేసి ఇతను ఫొటోస్ తీసిన ఆయన అనమాట. సో మా రిలేటివ్సే అవుతారు, మామయ్య అవుతారు, మా అమ్మ వాళ్ళ చుట్టాలు. సో ఆయనే తీశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి డెకరేషను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మా పెద్ద బాబాయ్ అండి. సో నా పెళ్ళి టైంకి మా నాన్నగారు లేరు, అంటే నాన్న చనిపోయిన ఇయర్లోనే పెళ్ళి చేయాలి అని చెప్పేసి ఆ ఇయర్లోనే పెళ్ళి అయింది. అంటే అంత మాట్లాడేసుకున్నాము, ఇంకొక 2 ఇయర్స్ ఆగి మ్యారేజ్ అనుకున్నాము, కాకపోతే నాన్న చనిపోవడం వల్ల ఆ ఇయర్లోనే పెళ్ళి అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి బాబాయి, పెద్ద బాబాయ్ అంటే నాన్న తర్వాత అనమాట. పెద్ద బాబాయ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, బాబాయ్ పిన్ని తమ్ముడు వాళ్ళ కొడుకు సాయి, నేను. చూసారా నా ఫేస్లో ఎంత టెన్షన్గా ఉన్నాను నేను అప్పుడు. కంగారు లేండి, అంటే చెప్పాను కదా. సో మాది లవ్ కమ్ మ్యారేజ్ అనమాట. అది కాకుండా రెండు ప్రాంతాలు, వైజాగ్ సైడు పెళ్ళి అంటే అవన్నీ వేరేగా ఉంటాయి కదా పద్ధతులు అవన్నీ. సో మా సైడ్ ఎలా ఉంటాయా, ఇటు సైడ్ ఎలా ఉంటాయా, వాళ్ళు ఎలా అంతా ఓకేనా అని చెప్పేసి పెళ్ళి అయ్యేంత వరకు నాకు మా వారికి టెన్షను. అందుకే పెళ్ళి ఫొటోస్లో ఎక్కడ మేమైతే నవ్వం అనమాట. సో ఇదిగోండి, ఇంక ఇక్కడ వచ్చేసి తిను మా చెల్లండి. చాలామంది అడిగారు మీ చెల్లిని మీ మర్దికి ఇచ్చి పెళ్ళి చేశారా అని చెప్పేసి. అవునండి, సో తిను మా చెల్లి, మా మర్దికి ఇచ్చి, మా సొంత చెల్లి, మా ఆయన వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాము. ఇంకా వీడు వచ్చేసి మా తమ్ముడు, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాడులేండి. అప్పుడు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో మా చెల్లికి పెళ్ళి అయిపోయి ఒక పాప. సో ఇంకా ఇది వచ్చేసి లోపలికి వెళ్తాం కదా. సో ఇంటి దగ్గర నుంచి మండపంకి వెళ్ళేటప్పుడు పెద్ద పిన్ని చిన్న పిన్ని రెండో పిన్ని అనమాట. సో ఇదిగోండి రెండో బాబాయ్, ఇందాక చూపించింది ఫస్ట్ బాబాయ్, తిను వచ్చేసి రెండో బాబాయి, బాబాయ్ వాళ్ళ వైఫ్. సో వాళ్ళిద్దరితో కలిపి ఒక ఫోటో, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అంటే మండపంకి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది చూడండి, అప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఇంకా సన్నగా ఉన్నాను కదా. అంటే చాలామంది అక్క మీరు చాలా స్లిమ్గా ఉన్నారు, ఏం తింటారు అలా అంటున్నారు. సో నాకేంటంటే బై బర్త్ నేను సన్నగానే ఉంటానండి. ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి మూడో పిన్ని అండి. నాకు మొత్తం 3 బాబాయిలు,
నాన్న తర్వాత ముగ్గురు బాబాయిలు, ముగ్గురు అత్తలు అన్నమాట. మొత్తం మా ఫ్యామిలీ 7 మెంబర్స్, ముగ్గురు అత్తలు, ముగ్గురు బాబాయిలు, మా నాన్న. ఇదిగోండి మా చెల్లి పిన్ని. తిని వచ్చేసి మా అత్త కూతుర్ని మా బాబాయ్కి ఇచ్చారు, మా లాస్ట్ బాబాయ్కి ఇచ్చారనమాట. సో అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు మా బాబాయి. సో తిని వచ్చేసి మూడో పిన్ని, వీళ్ళు ముగ్గురు, ముగ్గురు పిన్నిలు. సో వీళ్ళంతా నాన్న తరపున వాళ్ళు. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, తిని వచ్చేసి అమ్మ వాళ్ళ చెల్లెలు పిన్ని, వాళ్ళ హస్బెండ్ బాబాయి, కుమారు, అప్పు. సో తినకు కూడా బెల్ అయిపోయింది. ఇంకా వీడేమో ఇప్పుడే జాబ్ చేస్తూ ఉన్నాడు, రీసెంట్గానే చదువు అయిపోయింది. సో తను జాబ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ 11 ఇయర్స్లో చాలా చాలా అయిపోయాయండి. సో బాబాయ్ అయితే లేరు, సో బాబాయ్ చనిపోయారనమాట. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. సో బాబాయ్ కూడా చనిపోయారు. సో అమ్మ వాళ్ళ చెల్లెలు. సో నేను కొంచెం పిన్నిలా ఉంటానని అంటారు, కొంచెం ఈ బాబాయ్లాగా ఉంటాను, కొంచెం ఈ పిన్నిలాగా ఉంటాయి పోలికలు అంటారనమాట. మరి మీరు చూస్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఇంకా అక్కడి నుంచి మా అమ్మ లేదు అని అనుకోవద్దు. సో మా అమ్మ చాలా తక్కువ ఫొటోస్లోనే ఉంటుంది, ఇక్కడ ఉంది చూడండి. సో అమ్మ లాస్ట్లో వచ్చింది, అంటే ఆంటీ దగ్గర పనులు అవన్నీ కూడా అమ్మ చూసుకుంటా ఉంది. సో లాస్ట్లో వచ్చింది అమ్మ, అమ్మ వాళ్ళ చెల్లెలు, తమ్ముడు, మా చెల్లి ఇది. సో ఇంక ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇది మా బ్యాచ్ అండి, పిల్లల బ్యాచ్. అదిగోండి మా చెల్లెని చెప్పాను కదా, మా చెల్లి, బాబాయ్ వాళ్ళ కొడుకు, వీడికి పెళ్ళైపోయింది అన్నయ్య. సో పిన్ని వాళ్ళ అక్క కొడుకు అనమాట. సో తను నా పెళ్ళప్పుడు కొంచెం దగ్గరుండి అన్నీ చూసుకుంటా ఉన్నారు. సో తనకు కూడా పెళ్ళైపోయింది, మా చెల్లికి పెళ్ళైపోయింది, వీడు మా తమ్ముడు, వాడికి పెళ్ళైపోయింది. ఇంక వీళ్ళందరూ కూడా పెళ్లి వయసుకు వచ్చారండి చెప్పాలంటే. ఇంక వీళ్ళ 5 మందికి పెళ్ళి అవ్వలేదు, పెళ్ళికి వయసుకి అయితే వచ్చేసారు, దీనికి పెళ్ళైపోయింది. ఇంకా వీళ్ళు వచ్చేసి మా వారి చుట్టాలన్నమాట. సో గోపి మా మరిది, చూస్తున్నారు కదా, సో మీకు చూసే ఉంటారు. సో మా మరిది, వాళ్ళ పెద్దమ్మ కూతురు, వాళ్ళ అత్త అంటే వాళ్ళ మేనమామ పిల్లలన్నమాట వీళ్ళు, వీళ్ళందరూ. సో ఇది వచ్చేసి మళ్ళీ శ్రావణి, మీరు ముందు ఫొటోస్లో చూసే ఉంటే అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయారులేండి వీళ్ళందరూ కూడా. సో ఇప్పటి ఫొటోస్ అయితే లేవు, అంటే తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. అప్పటికి ఇప్పటికి మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో. సో చాలా మారిపోయారనమాట. సో ఇంక ఇక్కడైతే అందరూ నన్ను తీసుకెళ్తున్నారు. నేను ఆ పూలమాలలు, ఆ హెవీ చీర కట్టుకోలేక మోయలేక చచ్చిపోయానండి బాబు. అందుకే ఒకళ్ళు ఏమంటే చీర వెనకాల పూల జడ వేశారు కదా, సో అది ఒకళ్ళు పట్టుకున్నారు. ఇది వచ్చేసి ఒడిబియ్యం అనమాట. సో ఒక పిన్ని ఏమో ఇది పట్టుకుంది. ఇంక అలా ఇంక పిన్నులందరూ దగ్గరుండి ఇంకా నా పెళ్ళి అయితే చేసేసారనమాట. సో ఇదిగోండి మా వారు చూడండి, మా వారికి ఒక పక్క టెన్షను, ఒక పక్క ఏమో ఆనందం పెళ్ళి అయిపోతుందని. ఇంకలా నాకు కూడా సేమ్ లేండి, పెళ్ళి అయితే అయిపోతుందని చెప్పి ఒక చిన్న ఆనందం, ఇంకోవైపు ఏమో టెన్షను. ఇక్కడ పక్కన నుంచి వీళ్ళందరూ నవ్వచ్చు కదా, నవ్వచ్చు కదా అంటూ ఉన్నారు. అయినా సరే నవ్వు రావట్లేదు ఎందుకో, బహుశా అందరూ అలాగే ఉంటారో ఏమో నాకు తెలీదు. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి కంకణం, చేతికి కంకణం కడతా ఉన్నారు. ఇంక ఇవన్నీ కూడా పిక్స్. సో ఇదిగోండి ఈవిడ వచ్చేసి మా వారి వాళ్ళ పెద్దమ్మ, అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క అనమాట ఈవిడ. సో శ్రావణి. ఇంకా ఇవన్నీ కూడా నార్మల్ పిక్స్, ఇంక తీస్తూనే ఉంటారు కదండి. సో మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఆ తర్వాత అంటే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత మళ్ళీ అంటే తాళి కట్టేసిన తర్వాత తలంబ్రాలప్పుడు ఇవి మార్పించారనమాట, ఈ వైట్ బట్టలు. సో ఇదిగోండి అప్పుడు కూడా టెన్షనే, మా వారు ఏదో కొంచెం నవ్వారు అంతే. ఫోటో తీసే అతను కొంచెం నవ్వండి అంత సీరియస్గా ఉన్నారు ఏంటి అంటే అప్పుడు ఏదో కొంచెం నవ్వారు మా ఆయన. ఆ తర్వాత ఇదిగోండి జీలకర్ర బెల్లం పెట్టిన పిక్స్ కనిపిస్తుందా. ఇంకా ఇంక ఇది మంగళసూత్రం కడుతున్నప్పుడు పిక్స్. సో మా వారు ఏంటంటే చెప్పాను కదా అసలు ప్లాన్ చేసుకోలేదన్నమాట, నార్మల్ ప్యాంటీ షర్ట్స్, ఆ ప్యాంటీ షర్ట్ మీదే వచ్చేసారు. నువ్వు మాత్రం అంత హెవీగా రెడీ అయ్యావు, నాకు కొంచెం చెప్పొచ్చు కదా సల్వార్ అలాంటివి తీసుకోవాలి అని. ఎందుకంటే మా తమ్ముళ్ళు అందరూ కూడా సల్వార్ తీసుకున్నారనమాట. నేనేమో తను తీసుకుంటారేమో అనుకున్నాను, కాకపోతే నాకేమో తెలుసా ఏంటి, ఆ రిసెప్షన్కి సూట్ అది తీసుకున్నారు, కాకపోతే పెళ్ళికి మాత్రం నార్మల్ ప్యాంటీ షర్ట్ తీసుకో అంటే నార్మల్గా వేసేసుకున్నారని ఇప్పటికీ తిట్టుకుంటా ఉంటారనమాట తను. చెప్పలేదు నువ్వు నాకు అని చెప్పేసి, అంటే డిస్కస్ చేసుకోవడానికి కూడా అప్పుడు మాకు టైం లేదులేండి. ఇదిగో నీకు ఇక్కడ చూడండి అయితే ఎలా ఉన్నామో,
ఇంత సన్నగా అసలు నేను చూడండి ఎలా ఉన్నానో. ఆ పూలమాలలు రెండు వేసేసారు, తర్వాత ఇంకొకటి తీసేశారులేండి. ఇంక వచ్చేసి బట్టలు మార్చుకునేసిన తర్వాత తలంబ్రాలు పోస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇదిగోండి చూడండి, ఇది నేను, ఇది మా వారు. అంటే మా సైడు ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మా ఆయన అయితే ఇవి కూడా ఇప్పటికీ ఎక్కిరిస్తూ ఉంటారు, ఇవేంటి ఇలా ఉన్నాయి అని చెప్పి. బాసికాలు అంటే నార్మల్గా బాసికాలు అంటే చిన్నవిగా ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడేమో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకలా ఇంక ఇదిగోండి, ఇంక తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అంటే, అప్పుడు ఎలా ఉన్నాను నేను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది చెప్పండి. సో అప్పుడు బాగున్నానా, ఇప్పుడు బాగున్నానా? అప్పుడు ఇంకా సన్నగా ఉన్నానులేండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవే. ఇంకా ఫైనల్గా ఇది ఇలా చూడండి, పెళ్ళంతా అయిపోయి చూడండి ఎలా అయిపోయాను. ఇంకా ఫేస్ అంతా వాడిపోయి, నాకు తెలిసి అందరి పెళ్ళికి అందరూ అలాగే ఉంటారనుకుంటా. ఎలా రెడీ అవుతామో, పెళ్ళంతా అయిపోయేసరికి చిరాకు చిరాకుగా అయిపోతుంది మొత్తం అంతానా. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా నార్మల్ పిక్స్, పెళ్ళైపోయాక తీసుకుంటాం కదా అవన్నమాట. చూడండి చూస్తున్నారా, అప్పుడు మీరు చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాను, ఇక్కడ ఎలా ఉన్నాను చూడండి ఒకసారి. సో ఇదంతా నా గోల్డ్ అండి, నాకు పెట్టినవి. ఇంకా మా చెల్లి, సో నా పెళ్ళిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, సో అది మా చెల్లి అనమాట. మా చెల్లి పెళ్ళిలో నేను, ఇంకంతే ఎవరి పెళ్ళికి వాళ్ళు ఏం బాగోరు. సో ఇది వచ్చేసి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరికాయలు ఇస్తారు కదండి, దాన్ని ఏదో అంటారు, ఏదో అంటారు తాంబూలం అంటే లాస్ట్లో ఇలాగ ఫలధాన్యం ఏదో అంటారు. సో అది ఇస్తున్నాం అనమాట, కొబ్బరికాయ ఇస్తున్నాము. ఇదిగోండి పెద్ద బాబాయ్ వాళ్ళ వైఫ్, రెండో బాబాయ్ వాళ్ళ వైఫ్, ఈయన పెద్ద నాన్న. సో పెద్ద నాన్న అంటే మా నాన్నకి పెద్ద నాన్న కొడుకు, అంటే ఓన్ కాదు, వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్. సో తిను కజిన్ అనమాట. సో తిను పెద్ద నాన్న అవుతారు, నాన్నకంటే పెద్ద. మా అత్త కూతురు అండి ఈవిడ, తిను వాళ్ళ హస్బెండ్ మళ్ళీ అన్న. ఇంకా తిను వచ్చేసి మా అత్త, మూడో అత్త వాళ్ళ హస్బెండ్. ఇంకా మిగిలితే ఇద్దరు అత్తలు రాలేదు, సో రాకూడదని చెప్పేసి ఇంక వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా వీళ్ళు కూడా ఇంకందరూ కూడా రిలేటివ్సే. మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఇదిగోండి, వీళ్ళందరూ కూడా ఇంకా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళండి. సో మా ఆయన వాళ్ళ అంటే మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య అనమాట, చిన్న అన్నయ్య. ఈయన వచ్చేసి పెద్ద అన్నయ్య. ఇంకా వాళ్ళ అక్క అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఆయన. ఇంకా మామయ్య వాళ్ళ అన్నయ్య, చూస్తున్నారా ఇదిగోండి మా మామయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. ఇక్కడే ఉంటారు, మా ఇంటి పక్కనే ఉంటారు. సో ఆ మామయ్య లేరు, చనిపోయారు. సో అత్తయ్య ఉన్నారు, ఇక్కడే ఉంటారు. సో నీలి పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటాయి కదా, సో పిన్ని అనమాట వాళ్ళ హస్బెండ్. సో ఇంక వీళ్ళందరూ కూడా మా వీధిలో ఉండేవాళ్ళు, అలాగే రిలేటివ్స్. మా నానమ్మ ఫస్ట్ టైం అనమాట. సో మా నానమ్మ ఏంటంటే, మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టము. నన్ను చిన్నప్పటి నుంచి మా నానమ్మే పెంచింది. నాకు ఒక 8 ఇయర్స్ వచ్చే వరకు మా నానమ్మ దగ్గరే ఉండేదాన్ని, అంటే పెద్ద కూతుర్ని కదా. సో దానివల్ల మా నానమ్మ మా బాబాయ్లు వీళ్ళందరితో కలిసి పెరిగాను అనమాట. నేను కొంచెం గారాబం ఎక్కువ అందరితోటి. ఇదిగోండి ఇంక వీళ్ళందరూ కూడా మా వారి డీరెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సుబ్బు అన్నయ్య, పవన్ అన్నయ్య, ఇంకా గణేష్, శివ, వీళ్ళందరూ కూడా మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సో వీళ్ళు 5 మంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ అయినా దేనికైనా సరే వీళ్ళు 5 మంది ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి కూడా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఫ్యామిలీస్, పిల్లలు వచ్చేసారులేండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అరుంధతి నక్షత్రం అంటే చూపిస్తారు కదా. సో అరుంధతి నక్షత్రం చూపించి కాళ్ళు కడుగుతారు అనమాట. సో కాళ్ళు కడిగినందుకు మా వారు మా తమ్ముడికి చైన్ వేశారు. సో అది అక్కడ. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇదిగోండి అరుంధతి నక్షత్రం చూపిస్తా. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇంకా లాస్ట్ ఫోటో ఇదన్నమాట. సో పెళ్ళైపోయింది, ఒక పని అయిపోయింది. సో ఈ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది ఉంది చూశారు. బాబోయ్ చాలా టెన్షన్తో కూడిన ఏమంటారు పనండి. సో ఇది వచ్చేసి రిసెప్షన్.
రిసెప్షన్ ఇక్కడ వైజాగ్లో జరిగింది. వైజాగ్లో రిసెప్షన్కి బ్యానర్ కట్టడానికి ఈ ఫోటో వేశారనమాట. అందరూ చాలా బాగుంది అని అన్నారు అప్పట్లో. సో ఎలా ఉంది, బాగుందా? సో అది ఇది వచ్చేసి రిసెప్షన్ ఆల్బమ్ అండి. ఇది ఎక్కువ చూపించలేండి, జస్ట్ కొన్ని చూపిస్తాను. సో ఇది ఇక్కడ జరిగింది, ఏమంటారు, ఇక్కడ జరిగిందనమాట. సో మా వారు, నేను, ఇది రిసెప్షన్ శారీ. అప్పట్లో శశిరేఖ పరిణయం శారీస్ అని చెప్పి వచ్చాయి కదండి హెవీగా, సో ఆ టైప్ శారీ అండి ఇది, ఈ శారీ. సో ఇక్కడ జరిగింది పెళ్ళి, ఎందుకంటే ఇక్కడ జరిగింది. సో సింపుల్గానే ఇక్కడ చేసుకున్నాం, ఎందుకంటే పెళ్ళి అక్కడ, మేము నెల్లూరులో పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక్కడ వాళ్ళని పిలవడం కోసం వైజాగ్లో సింపుల్గా రిసెప్షన్ అనేది పెట్టుకున్నాము. సో ఇదిగోండి, అది నేను, అలాగే మా వారు కనిపిస్తుందా. సో రిసెప్షన్కి అయితే పాపం మా వారు సూట్ తీసుకున్నారు, కానీ పెళ్ళికి మాత్రం సల్వార్ తీసుకోలేదు. అదేమన్నా అంటే, నేనేమన్నా 4 పెళ్ళి చేసుకున్నానా, నాకేమన్నా తెలుసా ఏం తీసుకోవాలి బట్టలు అని నువ్వు గైడ్ చేయాలి కదా, అంటే నాకేం తెలుసు అని చెప్పి ఇంకా అలా ఇద్దరు డిస్కస్, అంటే ఒకళ్ళొకళ్ళు వాదులు వేసుకుంటా ఉన్నాం. సరే అయిపోయిన పెళ్ళికి ఇంకా మెలా ఎందుకులే అని చెప్పి కామ్ అయిపోయి, అందుకే మా వారు అస్సలు పెళ్ళి ఫొటోస్ చూడరు అనమాట. సో ఇదిగోండి ఇంకా అలాగా. సో అప్పుడు మా ఏజ్ వచ్చేసి నాకు 21, మా వారికి ఏమో 25 అండి. చూడడానికి యంగ్గా ఉన్నాను అనుకోకండి, అంటే త్వరగానే అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకో 2 ఇయర్స్ ఆగి చేసుకుందామంటే కుదరలేదండి, ఇంకా అలా అయిపోయింది. ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా స్టైల్స్. ఇదిగోండి మా వారు, నేను, మా చెల్లి, మా తమ్ముడు, అలాగే మా మరిది వాళ్ళని కూడా చూపిస్తాను అండి, ఇక్కడ ఉంటారు. సో మా ఆయన స్టిల్. సో చూడండి, నేను రిసెప్షన్లో బాగున్నానా, పెళ్ళిలో బాగున్నానా, ఎందులో బాగున్నాను చెప్పండి. మావారు అలాగే, మావారు ఎందులో బాగున్నారో కూడా చెప్పండి. సో ఇవన్నీ కూడా మా ఫొటోసేనండి, అన్నీ సింగిల్ స్టిల్స్. చాలా ఫొటోస్ పోయాయి, అంటే మా చెల్లి, మా శ్రావణి వీళ్ళు తీసుకున్నారనమాట ఇందులో నుంచి. సో ఇదిగోండి మా మరిది ఫ్రెండ్స్ చూసారా, మొత్తం మా రిసెప్షన్ అంతా కూడా మా మరిది ఫ్రెండ్సే అనమాట. వీళ్ళందరూ ఒక బ్యాచ్, 10th బ్యాచ్, డిప్లొమా బ్యాచ్, ఇంజనీరింగ్ బ్యాచ్ అన్నట్లుగా వచ్చారండి మొత్తం అందరూ పెళ్ళికి. అంటే అప్పటికి ఇంకా ఇంజనీరింగ్ కాలేదులేండి, సో డిప్లొమాతోనే ఉన్నారు కాబట్టి డిప్లొమా ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్, ఇంకా అలా స్కూల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మొత్తం మా మరిది ఫ్రెండ్స్తోనే సరిపోయింది. సో ఇదిగోండి ఇది ఇంకొక జ్యువెలరీ. సో స్టోన్ వేరే, ప్లెయిన్ వేరే. సో ఇది వచ్చేసి స్టోన్ ఉన్న సెట్ అన్నమాట, ఇది ఒక సెట్. సో నాకు ఎందుకు ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా ఇది శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంక ఇలా పెట్టుకున్నాను. సో మా పెళ్ళి ఆల్బమ్, నా తీపి జ్ఞాపకాలు. సో మీకు ఎలా అనిపించాయి, నేను పెళ్ళిలో బాగున్నానా, రిసెప్షన్లో బాగున్నానా, మా వారు ఎందులో బాగున్నారు, సో మీకు నా ఈ మెమరీస్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. సో ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అడిగిన డౌట్స్ మ్యాక్సిమం క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.